ప్రైవేట్ టీచర్లు లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా కనకిరిలో పీటీఎల్యూ సభ్యులు ర్యాలీ చేపట్టారు. ప్రైవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు సంవత్సరన్నర కాలం నుండి కరోనా వైరస్ వల్ల విద్యా సంస్థలు మూసివేయడం వల్ల లక్షల మంది ప్రైవేట్ టీచర్లు లెక్చరర్స్ ఉపాధి కోల్పోయారు. జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కుటుంబాలను పోషించుకోవడం కోసం కూలి పనులు చేస్తున్నారు. మరికొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సమాజానికి విద్యాబుద్ధులు నేర్పే ప్రైవేట్ ఉపాధ్యాయునికి ఇలాంటి పరిస్థితి రావడం అత్యంత బాధాకరం. చట్ట ప్రకారం యాజమాన్యాల సిబ్బందికి వేతనాలు చెల్లించాలి, కానీ చెల్లించడం లేదు. దీనిపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం గమనార్హం. ప్రైవేట్ టీచర్లు స్థితిగతులు మారుస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ను నియమించి చేతులు దులుపుకోవడం యూనియన్ నేతలు మండిపడుతున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన అధికారంలోకి రావడానికి పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ టీచర్లను పట్టించుకోకుండా నిరంకుశంగా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ఇంత సంఖ్యలో ఉన్నటువంటి ప్రైవేట్ ఉపాధ్యాయులు మీరందరూ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఓట్లేసిన మమ్మల్ని ఇవాళ మీరు గుర్తుంచుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అలానే ప్రైవేట్ టీచర్లు ఎంతోమందికి ఆర్థిక సహాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంత సంఖ్యలో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్లు గుర్తుకు రాకపోవడం చాలా దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా ఎంతోమంది పిల్లలకు అక్షరాలు నేర్పించినటువంటి ఉపాధ్యాయులు ఇలా ఎన్నో పనులు చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు మరి మీడియా ఫాలో అవుతున్నారో మరి తెలియాలి. కాబట్టి ప్రైవేట్ టీచర్ని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకోవాలని చెప్పేసి పీటీఎల్యూ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నారు. ఆదుకోవాలి ప్రైవేట్ టీచర్ ప్రభుత్వం వెంటనే.